హాయ్ అండి నమస్తే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు హారర్ స్టోరీస్ చదవమని అడిగారు అందుకే ఈ స్టోరీ చదువుతున్నాను ఎన్ఆర్ నందిగారు రచించిన కాంచన గంగా హనుమంతరావు ముకుందరావు కంబైన్డ్గా చెప్పిన కథ అంతా వింది సునీత అయితే నేను మీతో పాటు మీ ఊరు వస్తాను మీరు చెప్పిన ఆ భూతాల్ని పిశాచాల్ని బ్రహ్మరాక్షసుల్ని కొరివిదెయాలని చూడాలి వాటి పని పట్టాలి ఏమండి హనుమంతరావు గారు పర్మిషన్ ఇవ్వరు అని మారం చేసింది పోనీ రానివ్వరానాని అన్నాడు హనుమంతరావు ముకుందరావుతో హనుమంతరావు సునీత అభిమాన కోటిలో వాడు తను వద్దంటే మీదపడి రక్కేస్తాడని చెప్పి ముకుందరావు సరే అనకు తప్పింది కాదు సునీత చప్పట్లు కొట్టింది ముకుందరావు భార్య జానకిని కేకేసింది వదినా మాంచి స్ట్రాంగ్ కాఫీ పటరమ్మా అని హనుమంతరావు వైపు తిరిగి ఇప్పుడు చెప్పండి ఆంజనేయులు గారు అంది సునీత నా పేరు హనుమంతరావు అండి అన్నాడు హనుమంతరావు చిరునవ్వుతో ఏదైనా ఒకటే సార్ చెప్పండి ఆ దెయ్యాల హిస్టరీ జాగ్రఫీలు తెలిస్తే ఆటోబయోగ్రఫీలు బయోగ్రఫీలు కూడా చెప్పండి ఆ ఇంటి నిండా దెయ్యాలు భూతాలు ఉన్నాయండి ఏ ఇంటి నిండా అదే మా ముకుందరావు పది లక్షలు తగలేసుకున్న కొన్న పాత బంగళ కాంచిన గంగ దాన్ని రాధగారే కొనమన్నారుగా అవును ఆవిడ ఆ బంగ్లా కాంచిన ఏరి కోరి ఎందుకు కొనమని విల్లులో రాసిందో తెలియదు వీడు కొన్నాడు బాగు చేయించమని మమ్మల్ని పురమాయించాడు ఇలా తలుపులు తెరిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని అరిష్టాలే అన్ని అపశకునాలే అన్నాడు హనుమంతరావు భయంగా బాధగా ఏమిటా అపశకునాలు ముకుందరావు రెండు గంటల నుంచి ఆ దెయ్యాల సొదంత వింటూ ఉన్నాడేమో విసుగెత్తి లోపలికి పోయాడు ముకుందరావు పిల్లలు మాత్రం మళ్ళీ సెకండ్ షో చూస్తున్నట్టు బాబాయ్ చెబుతున్న దెయ్యం కథని వినడం మొదలుపెట్టారు ఆ ఊరు ముకుందరావు స్వగ్రామం కాదు చనిపోయిన రాధది కాదు రాధ తల్లి పుట్టిల్లు అన్ని పల్లెటూళ్ళల్లో ఉన్నట్టే ఆ ఊళ్ళోనూ ఓ జమీందారు ఉండేవాడు స్పెషాలిటీ ఏమిటంటే ఆ జమీందారు రాజాగా ఆ చుట్టుపక్కల చలామణి అయ్యేవాడు ప్రస్తుతం పరిధి పెంచుకుని దేశానికి స్వరాజ్యం వచ్చాక పొలిటీషియన్గా ప్రమోషన్ కొట్టేసి నగరంలో కూర్చుని దేశ దేశసేవ ఉడతాభర్తిగా చేస్తున్నాడు పల్లె వదిలేశాక ఆ రాజావారుండే కాంచనగంగ బంగాళాలో ఎవ్వరూ కాపురం ఉండడం లేదు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బంగాళా కాంచనగంగ చుట్టూ యాభై ఎకరాల స్థలం ఆ స్థలంలో దూరని చిట్టడివి లాంటి అడవి కాంచనగంగను కప్పేసింది మర్రి చెట్లు రావి వేప చెట్లు గుబురుగా పెరిగిపోయి ఒక స్వతంత్ర చీకటి రాజ్యంలో ఉంది చుట్టూ పన్నెండడుగులు ఎత్తిన ప్రహరీ కూడా లోపల ఆ అడవి మధ్యనున్న రాజాగారి కాంచిన గంగలో ఏవో ఆతనాదాలు వినిపించేవట ఇక రాత్రేళ్లు ఏం జరిగేవో ఎవ్వరికీ తెలియదు కానీ చాలా చాలా అక్రమాలు అన్యాయాలు జరిగేవని పుకార్లు రాజావారు నగరానికి పోయాక ఆ బంగ్లా కూడా ఆయన వెనకపోలేదు అందుకని అమ్మకానికి పెట్టాడు ఒకసారి ప్రభుత్వం వారు ఆ చుట్టుపక్కల అడవుల్ని సర్వే చేయమని కొందరు నల్లదొరల్ని పంపిస్తే ఆ నల్లదొరలు తెల్లవారేసరికి చల్లగా ఎవరికీ చప్పా చేయకుండా పనిముట్లన్నీ వదిలి పారిపోయారు ఆ బంగ్లా నిండా దెయ్యాలు కామినీ పిశాచాలు ఉన్నాయంటే ప్రభుత్వం ఓ కమిషన్ని వేసేస్తుంది అని భయపడిపోయి ఒక్క రాత్రి ఆ బంగ్లాలో వాళ్లు పడ్డ పాటలు ఎవ్వరికీ చెప్పకుండా ఢిల్లీ చెక్కేశారు తర్వాత ముకుందరావు నగరం వెళ్లి జమీందార్ రాజావారితో మాట్లాడి ఆ కాంచన గంగ కొనేసి దాన్ని శుభ్రం చేయించే బాధ్యతని అతని పెనతల్లి కొడుకు ఈ హనుమంతరావు చేతిలో పెట్టాడు ఓ మంచి రోజు చూసి హనుమంతరావు అతని పరివారం ఆ కాంచనగంగ తలుపులు తెరిచేసరికి లోపల నుంచి రివ్వుమంటూ చల్లటి గాలి వాళ్ల మోహాన్ని కొట్టిందట భయపడ్డా పట్టపగలే కాబట్టి అంతా లోపలకు వెళ్లి గదులన్నీ చూశారట గదుల్లో బెడ్స్ సోఫాలు మరికొన్ని సామాన్లు ధూళిపట్టి ఉంటే అవన్నీ దులిపి సాలిగూళ్ళు లాగి గోడలకి సున్నాలు కొట్టించారట ఒక రోజున మేస్త్రి అంతస్తు గోడలకి సున్నం వేస్తూ ఉంటే గది పైభాగాన ఓ మూలగా ఏదో భయంకరమైన ఆకారం కనిపించిందట అదేమిటో అని అతను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగా ఆ ఆకారం రివ్వున వచ్చి అతని తల మీద కొట్టినట్లయిందట అంతే అతను నిచ్చెన మీద నుంచి దబ్బున జారి గింజుకుంటూ రక్తం కక్కుకొట్టు కింద పడిపోయాడు చిత్రం ఏమిటంటే అతను అంత ఎత్తు నుంచి పడిపోవడం వల్ల చచ్చిపోలేదు గుండె ఆగిపోవడం వల్ల పోయాడు ఈ విషయం తెలిసి ముకుందరావు అతని కుటుంబానికి కొంత పైకు ఇవ్వడమే కాకుండా అతడి పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నాడు ఇల్లంతా శుభ్రం చేయించాక గృహప్రవేశం ఎవరు ఎప్పుడు చేయాలనే సమస్య వచ్చింది తను ఆ ఊరికి వచ్చే వీలు లేదు కాబట్టి హనుమంతరావు కుటుంబాన్నే ఆ కాంచనగంగలో ప్రవేశించమన్నాడు ముకుందరావు తనకి లంకంత కొంప ఆ పల్లెలో ఉన్న హనుమంతరావు కుటుంబం ముకుందరావు బలవంతంతో ఆ కాంచనగంగ మంచి మంచిరోజు చూసుకుని ప్రవేశించింది కుటుంబంతో పాటు అతని ఆవులు గేదెలు కుక్కలు నౌకర్లు చాకర్లు అందరూ ఆ కాంచన గంగలో దిగారు వచ్చిన రెండు గంటల్లోనే పని మనిషి మెట్లమేంచి దిగుతూ జారిపడి ఒక కాలు చేయి విరకొట్టుకుంది రాత్రేళ్లు ఆవులు గేదెలు మోరలెత్తి తెగరిచేసి అక్కడి నుంచి పారిపోయేట్టు తాడు తెంపేసుకునేందుకు ప్రయత్నం చేసేవి కుక్కలు రాత్రంతా తెగ మురిగేవి కొత్తవాళ్లు కనిపిస్తే అరిచి అరుపులు కావవి చిత్రంగా పైకి తలెత్తి కుయో అంటూ పిచ్చిగా మురిగేవి చివరికి ఒక పాడియావు నిష్కారణంగా చచ్చిపోయింది ఒక రాత్రి పురుగు ముట్టిందేమో అని అనుమానించారు కానీ అలాంటి చిహ్నాలేవీ కనిపించలేదు హనుమంతరావు కుటుంబం హనుమంతరావు పశువులు ఒకే మోస్తరుగా అంత తెలియని రోగాల పాలిట పడ్డారు అంతేకాకుండా అతని పొలంలో నూచిన కుప్పలు అకారణంగా తగలబడిపోయి ఏడాది పొడుగునా కష్టపడి పండించిన పదిహేను ఎకరాల పంట మొత్తం ధ్వంసమైపోయింది అతను పట్నం వెళ్ళొస్తుంటే ఊరి పొలిమేరల్లో ఉన్న మర్రిచెట్టు కొమ్మ విరిగి అతని మీద పడింది చచ్చిపోవలసిందే కానీ ఆయుష్ గట్టిది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాడు హనుమంతరావు చిన్న కొడుకు నాలుగేళ్లవాడు మాత్రం ఆ బంగ్లాలో తిరుగుతూ ఉంటే అతని వెనక ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తోంది అని తండ్రికి అస్తమానం ఫిర్యాదు చేసేవాడు అతని భార్య కూడా అవునండి నాకు అలానే అనిపిస్తుంది అనేది చివరికి రెండు ఆవులు ఒక పాడిగేదే జబ్బు అనేది లేకుండా ఒకే రాత్రి పోవడంతో ఇక లాభం లేదని చెప్పి ముకుందరావుతో మొరెట్టుకునేందుకు మద్రాసు వచ్చాడు ముకుందరావు తటపటాయిస్తూ ఉంటే సునీత అందుకుంది వస్తామని చెప్పండి సార్ దెయ్యాలు నిజంగా ఉన్నాయే అనుకోండి దాంతో ఓ మంచి పిక్చర్ సైంటిఫిక్గా తీసిపారేయొచ్చు లేదు ఇదో గమ్మత్తు అనుభవంగా సరదాగా ఉంటుంది ముకుందరావు సరే అని నిట్టూర్పి విడిచాడు హైదరాబాదులో ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణ ప్రొద్దుటి నుంచి అదే పనిగా అకారణంగా ఉడిగి ఉడిగి నవ్వేసుకుంటున్నాడు ఒక్కోసారి తనలో తాను లేదా పైకి బిగ్గరగా పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వేస్తుంటే వంటింట్లో టిఫిన్ చేస్తున్న అతని భార్య లీల అర్ధం కాక బెడ్రూంలోకి శబ్దం వినిపించినప్పుడల్లా చూసేది భర్త కథలు రాసేటప్పుడు ఆ కథలలోని పాత్రల ఎమోషన్కి తట్టుకోలేక అలా ప్రవర్తించటం ఆమెకి తెలుసు కానీ ఇప్పుడు అతను కథ రాయటం లేదు కనీసం కొత్త కథ ఆలోచించటం లేదు అయినా నవ్వేస్తున్నాడు ఆమె కానీ తన అతీంద్రియ శక్తులను ఉపయోగించి భర్త మేధస్సులో జరిగే కల్లోలపు దృశ్యాన్ని ఊహించుకోగలిగితే ఆయన నవ్వుకి కారణం ఏమిటో తనకే అర్థమైపోతుంది కానీ అస్తమాను ఆ శక్తిని ఉపయోగించుకుంటూ కూర్చుంటే ఇంటి పని ఎవరు చేస్తారు డాక్టర్ లావణ్య వచ్చింది వదినా అనుకుంటూ అన్నయ్య అక్కడా లీలా సైలెంట్గా బెడ్రూంలో నవ్వేసుకుంటున్న భర్త వైపు చూపించింది లావణ్య బెడ్రూంలోకి అనయ అనుకుంటూ వెళ్ళింది కృష్ణ ఈ లోకంలో లేడు చుట్టూ పరిసరాలను గుర్తించకుండా తనది కాని తన ఎమోషన్స్లో ఉన్నాడంటే అతడి మనోనేత్రం ముందు భూతకాలమో భవిష్యత్ కాలమో కనిపిస్తూ ఉండాలి వర్తమాన పరిస్థితి అతనికి గుర్తుండదు ఆ సమయంలో ఎవరూ అతన్ని వర్తమానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు క్షణంసేపు అలాగే లావణ్య అతని ముందు నిలబడి ఉంది ఐదు నిమిషాల తరువాత అతను నిట్టూర్పు విడిచి వర్తమానంలో ఈ లోకంలోకి వచ్చాడు ఎదురుగా ఉన్న లావణ్యాన్ని చూశాడు ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి అని అడిగాడు తేరుకుని అరగంట పలకరించలేదే పలకరించినా మీరు ఈ లోకంలోకి రారని అంది లేదా టిఫిన్ రెండు ప్లేట్లు అక్కడ పెడుతూ అయినా మీ నవ్వుల సినిమా టికెట్టు కొనుక్కోకుండానే చూస్తున్నాం మా ఆనందపు సినిమాని మేమే చెరిపేసుకోవడం ఇష్టం లేదన్నయ్యా లీలా ఇద్దరిని టిఫిన్ తీసుకోమంది తను కాఫీ తీసుకొచ్చేందుకు వెళ్ళిపోబోతుంటే కృష్ణ ఆమెను ఆగమన్నాడు లీలా చూసావా ముకుందరావు గారు పులిబోనులోకి ఎలా వస్తున్నారో కృష్ణ ఉప్మా తింటూ అన్నాడు ఎవరు అంది లావణ్య ఆ మధ్య నటి అనే సినిమా తీసిన ఆయన కొత్తగా స్నేహితుడయ్యాడు చాలా మంచివాడు మనసున్న మనిషి ఓహో ఆయనా అంది లావణ్య ఆ ముకుందరావు అనే కవి దర్శకుణ్ణి చూడకపోయినా ఏమైందండి ఆయనకి అంది లీల కంగారుగా క్షణం కూచిని మనోదృష్టిని కేంద్రీకరిస్తే ఆమెకు తెలిసిపోతుంది కానీ ఆమెకు మిగతా విషయాల మీద అంత ధ్యాస లేక అన్నీ తన అడుగుతుందని కృష్ణ గుర్తించలేకపోలేదు అందుకే ముకుందరావు రాధాదేవి విల్లులోని అభ్యర్థన ప్రకారం కాంచనగంగ బంగాళా కొనడం ఆ కాంచనగంగలో దెయ్యాలు ఉండడం ఇప్పుడు ముకుందరావు ఆ భూతగృహం చూసేందుకు బయలుదేరడం అన్నీ చెప్పాడు నాన్సెన్స్ భూతాలేమిటి భూతాలు నువ్వు మరీ అంత మూఢంగా మాట్లాడతావేమన్నాయా అంది లావణ్య కృష్ణ చిరునవ్వు నవ్వాడు చల్లాయ్ నువ్వు మనుషుల శరీరాన్ని కోసి పారేయగల డాక్టర్వి చెప్పగలవా చావంటే ఏమిటో ఏముంది గుండె ఆగిపోవడం ఊపిరి పీల్చడం ఆగిపోవడం రక్తపోటు డ్రాప్ అయిపోయి అసలు అన్ ఆగిపోవడం కనుపాపులు పెద్దవైపోయి వాచిపోవడం శరీరం చల్లబడిపోవడం ఆ తర్వాత మెల్లమెల్లగా మెదడు డీకంపోజ్ అయిపోవడం అంది లావణ్య ఇంత చిన్న నిర్వచనమా ఏముంటే ప్రాణి సజీవంగా ఉన్నట్టు ఏమిటి లేకపోతే చచ్చిపోయినట్టు ప్రాణు ఏమిటది వెల్ అదో శక్తి ఏమిటా శక్తి డాక్టర్ లావణ్య తటపటాయించింది తల ఒకసారి గోక్కుంది చివరికి ఓటమిని ఒప్పుకుంటున్నట్టు కృష్ణవైపు చూసింది నీ దగ్గర నేను లేలేనన్నయ్యా నువ్వే చెప్పు అంది లావణ్య ఒక ప్రాణి నుంచి ప్రాణం ఎగిరిపోయాక అది బలవన్మరణమైతే ఆ ప్రాణశక్తి చుట్టుపక్కలే ఉంటుంది నా ఉద్దేశంలో ప్రాణం అంటే విద్యుత్ అయస్కాంత శక్తి లేకపోతే విశ్వచైతన్యం ఈ విశ్వశక్తికి అన్యాయంగా దెయ్యం భూతం అని పిచ్చి పేర్లు పెట్టి భయపెడుతున్నారు మనుషులు ఈ దెయ్యాలనుబడేవి సాధారణంగా ఎవరిని ఏమీ చేయలేవు చెయ్యవు కూడా వీటిలో భూతాలు పిశాచాలు బ్రహ్మరాక్షసి దెయ్యాలు కామినీ పిశాచాలు మొదలైనవి ఎన్నో రకాలున్నాయి ఇప్పుడు నీ మిత్రుడు వేటిని వరించడానికి వెళ్తున్నాడు అన్నిటినీ అతను కొన్న కాంచనగంగ బంగాళాలో అన్ని రకాల భూతాలు ఉన్నాయి లీల భయంతో ఉలికిపడింది మీరెళ్ళి ముకుందరావు గారిని వారించకూడదట్టండి అంది లీల వద్దు ఇప్పుడు నేను వెళ్ళినా ఆయన్ని ఆపలేను ఆయన మటుకు ఆయన్నే తెలుసుకొని మరీ ప్రమాదం అనుకుంటే వెళ్దాం నేను వస్తానన్నయ్యా అంది లావణ్య శరీరాన్ని కోయటమే తెలుసుగాని అందులో ఉండే భూతాన్ని చూడలేదు నేను నన్ను తీసుకెళ్తావుగా తప్పకుండా అన్నాడు కృష్ణ ముకుందరావు భైరవపురం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అవతల గదిలోకి వెళ్లి మద్రాసు సెంట్రల్ స్టేషన్కి ఫోన్ చేశాడు అదృష్టవశాత్తు అక్కడి వారంతా గాఢనిద్రలో ఉండడం వల్ల వెంటనే రిసీవర్ ఎత్తారు ముకుందరావు రేపటి మెయిల్కి ఆరు బెత్తలు ఫస్ట్ క్లాస్వి కావాలి అన్నాడు దురదృష్టవశాత్తు మెయిల్కి టిక్కెట్లు లేవు ఉదయం ఎక్స్ప్రెస్కి అదృష్టవశాత్తు ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు లైన్ దడదడమంటూ కట్ అయింది అప్పటి నుండి ముకుందరావు నాలుగైదు సార్లు డయల్ చేసిన అవతలి వాళ్ళు రిసీవర్ ఎత్తటం రిజర్వేషన్ గురించి చెప్పే లోపున టెలిఫోన్ హుక్కుని ఎవరో టేప్ చేస్తున్నట్లు దడదడలాడించటం డిస్కనెక్ట్ కావడం జరిగింది లాభం లేక ముకుందరావు సునీత ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఫోన్ చేసినా అలానే అవతలి వాళ్ళు రిసీవర్ని ఎత్తడం హుక్కు దడదళ్లాడడం చివరికి కట్ అవ్వడం జరిగేది అతను విసిగెత్తిపోయి స్వయంగా సెంట్రల్ స్టేషన్కి కారులో బయలుదేరాడు కారు సరిగ్గా కోడంబాకం బ్రిడ్జి దిగి కామ్దార్ నగర్ ఉస్మాన్ రోడ్ కోడలి దగ్గర ఆగిపోయింది డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా కదలలేదు అతను కారు దిగి బాయ్ నట్టెత్తి ట్రై చేశాడు అన్నీ బాగానే ఉన్నాయి పెట్రోల్ ట్యాంక్ నిండా ఉంది ఏమింది ఇస్మాయిల్ అన్నాడు ముకుందరావు తెలియటం లేదు సార్ అని డ్రైవర్ ఇస్మాయిల్ కారుతో గొడవపడ్డం మొదలుపెట్టాడు ముకుందరావు అరగంట ఓపిగ్గా చూశాడు ఇక లాభం లేదని చెప్పేసి కారు దిగిపోయాడు బాగయ్యాక ఇంటికి తీసుకొచ్చేయమని చెప్పి అతను ట్యాక్సీ చేయించుకుని స్టేషన్కి బయలుదేరాడు ఆ ట్యాక్సీ కూడా మౌంట్ రోడ్లో స్పెన్సర్ ఎదురుగా ఆగిపోయింది ఆ ట్యాక్సీ డ్రైవర్ కూడా లాగానే దిగి ట్యాక్సీతో తగు పెట్టుకున్నాడు అరగంట అయినా తగు చల్లారలేదు ట్యాక్సీ కదలనంటోంది ముకుందరావు ట్యాక్సీ దిగి డబ్బులిచ్చేసి మరో ట్యాక్సీ కోసం నడక ప్రారంభించాడు ముకుందరావు ఇలా ట్యాక్సీ దిగాడు అది అలా స్టార్ట్ అయింది ముకుందరావు సరిగ్గా బిలాల్ హోటల్ దగ్గర మరో ట్యాక్సీని పట్టి బయలుదేరాడు అది పెరియార్ బ్రిడ్జి దాటి వెళ్ళి ఆగిపోయింది డ్రైవర్ ట్యాక్సీ దిగలేదు ఎన్నా సా ట్యాక్సీ తగరారా అన్నాడు ముకుందరావు సగం తెలుగు తమిళంలో ఒన్ను మిల్లే సార్ మరి ఆగిపోయామే ఒన్ను మిల్లే సార్ ఏమిటయ్యా అన్నిటికీ ఒన్ను మిల్లయ్యానా ఏమిటి తకరారు ట్యాక్సీ నడపమే ఒన్ను మిల్లే సార్ వడంబలో తకరారుగా ఉన్నది సార్ మీరుదా ఉన్నూరు ట్యాక్సీలోదా ఎరంగిపోండి సత్యం ఇప్పటి వరకు టాక్సీలు కోలా ఇప్పుడు ట్యాక్సీ నడిపే సారథి గోలా అనుకుంటూ ముకుందరావు అప్పుడే వచ్చిన బస్ ఎక్కాడు టాక్సీవాడు టాక్సీ దిగి వెళ్ళిపోతున్న బస్సులను ముకుందరావుని చూస్తూ ఉండిపోయాడు అతను అలా ట్యాక్సీ దిగాడు డ్రైవర్ ఒడంబులో జబ్బు మాయమైపోయింది చిత్రంగా బస్సు అయినా సరిగ్గా వెళ్ళలేదు సరిగ్గా సెంట్రల్ స్టేషన్కి వచ్చాక ట్రాఫిక్ పోలీస్ నిలబడి ఉన్న సిమెంట్ దిమ్మను ధన్మని కొట్టేసి ఆగిపోయింది అదృష్టవశాత్తు ముకుందరావు వెనక ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పించుకున్నాడు బస్సు దిగి తిన్నగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు వెళుతూనే స్టేషన్ సైకిల్ స్టాండ్ దగ్గర ఏమీ తగలకుండానే కాలుజారి పడ్డాడు వెనక నుండి ఎవరో వచ్చి అతని షర్టు పట్టుకుని లేపినట్లు అనిపించింది వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ కనిపించలేదు అతను ఆలోచనలో పడ్డాడు తనని ముందుకు తోసింది ఒక శక్తి అయితే షర్టు పట్టుకుని లేపింది మరో శక్తి అయి ఉండాలి అనిపించింది తన వెనుక ఏవేవో విచిత్ర శక్తులు వెంబడిస్తూ వస్తున్నాయనిపించింది నాన్సెన్స్ అని కొట్టిపారేశాడు అలా అనుకుని చివరికి బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు కౌరమండల్ ఎక్స్ప్రెస్ కి ఆరు టికెట్లు తీసుకోవాలని అప్లికేషన్ కార్డు నింపాడు బుకింగ్ క్లర్క్కి డబ్బు ఇచ్చేందుకు జేబులో చేయి పెట్టి పర్సు తీశాడు అందులో ఉండాల్సిన ఐదు వందలు కనిపించలేదు కంగారుగా జేబంతా వెతికాడు పర్స్ తప్ప డబ్బు లేదు ఎవరైనా దొంగతనం చేసి ఉంటే పర్స్ మొత్తం కొట్టేయాలి గానీ డబ్బు మాత్రం కొట్టేసి ఖాళీ పర్సు వదిలేటమేమిటి చిత్రంగాని పల్లెలో ఉన్న దెయ్యాలు మద్రాసు వరకు వచ్చి ఇలాంటి చిత్రమైన పనులు చేస్తూ తనను ఏడిపిస్తున్నాయా అనుకున్నాడు ట్రాష్ అని కొట్టిపారేసి వెనక్కి తిరిగాడు పక్క నుండి ఎవరో రివ్వును పరిగెట్టుతున్నట్టు అయ్యాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ముకుందరావు ఎవరూ కనిపించలేదు సముద్రపు గాలి అతని మొహానికి విసురుగా చల్లగా తగిలింది పాపం ముకుందరావు నిట్టూర్పు విడిచి ఇంటి ముఖం పట్టాడు మర్నాడు ఉదయమే ముకుందరావు హనుమంతరావు జానకి శ్రీనాథ్ శ్రీలక్ష్మి సునీత మద్రాసు సెంట్రల్ స్టేషన్కి బయలుదేరారు కారులో సామాను తిరుబండారాలు అన్నీ సర్దేశాక జానకి కజ్జికాయల క్యారేజీ మర్చిపోయి తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళింది సరిగ్గా వంటింట్లోకి వెళ్ళాక కాలుజారి కింద పడింది అంతా లోపలికి పరుగును వెళ్లారు అయితే అదృష్టవశాతం దెబ్బేమీ తగలేదు సరిసరి అవతల ట్రైన్కి టైం అయిపోతుంది త్వరగా తెములు అని తొందర చేశాడు ముకుందరావు అంతా బయటకొచ్చి కారులో కూలబడ్డారు కారు కదిలింది నిన్నట్ల ఈ రథం మున్సిపాలిటీ బండిలా ఆగిపోదుగా అంది సునీత నువ్వెక్కావుగా ఆగదలే అంది జానకి అదృష్టమో దురదృష్టమో గాని మధ్యలో కారు ఎక్కడా ఆగకుండా తిన్నగా స్టేషన్కి వచ్చి ఆగింది నుంచి కదల్లేదు అంత కారు దిగి స్టేషన్లోకి వెళ్ళారు సునీత స్టేషన్లో కొన్ని పుస్తకాలు కొనుక్కుంది రిజర్వ్డ్ భోగి చూసుకుని ఆ ఆరుగురు అందులో కూర్చున్నారు మీరు ఈ ట్రిప్పుకి డబ్బెంత పెట్టుకున్నారు మావయ్య గారు అని అడిగిద్ది సునీత ఏ మీకు ఈ మధ్య లచ్చితల్లి మీద మందమతి ఎక్కువైపోతుంది నిన్న డబ్బుని ఇంట్లో వదిలేసి ఒట్టి పరుస్ తీసుకువెళ్ళి స్టేషన్లో కథకళి మొదలుపెట్టారు అయినా దొంగనేవాడు మొత్తం పర్స్ని కొట్టేస్తాడు కానీ డబ్బు మాత్రం లాగేసి ఒట్టి పర్స్ని తిరిగి మీ జేబులో పెడతాడా బహుశా మీ మామగారికి దెయ్యం భయం పట్టుకున్నట్టుంది అందువల్ల కారు ట్యాక్సీలు ఆగిపోయిన దెయ్యం పనే అంటున్నారు చివరికి బస్సు డ్రైవర్ తాగి బస్సు నడిపిన గారి పనే అంటున్నారు ట్రైన్ కోతేసి ఎలక్షన్ వేసుకున్న అధికారంలో ఉన్న అమ్మాచుల్లా గంభీరంగా బయలుదేరింది అయినా ఎలక్షన్ ఫలితాలు ఎలా అఘోరిస్తాయో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా సాగుతోంది బండి బేసిన్ బ్రిడ్జి దాటాక అంతా పరుపులు పరుచుకుని తాపీగా కూర్చున్నారు జానకి క్యారియర్ విప్పి తినుబండారాలు అందరికీ ఇచ్చింది కోరమండల్ ఎక్స్ప్రెస్ విజయవాడ లోపున ఎక్కడా ఆగదు కానీ ఆవేళ రైలు లైన్లో బాగలేకనో ఏమిటో ఎక్స్ప్రెస్ ప్రతి స్టేషన్లోనూ ఎన్నికల సమయంలో ప్రతి మనిషిని అతి వినయంగా పలకరించే దేశభక్తుల్లా ఆగి ఆగి మరీ సాగుతోంది హనుమంతరావు ఆ రాజాగారి కాంచనగంగ బంగ్లాలో జరిగిన జరుగుతున్న భయంకరమైన సంఘటనలు చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు పట్నాలో ప్రజానాయకుడిగా దేశ సేవలో ఉన్న రాజా నారాయణప్పారావు గారి తండ్రి మహాకర్కోటకుడు అని అంటూ ఉంటారు ఆయన ఎప్పుడన్నా గుర్రం మీద బయలుదేరితే చాలు ఊళ్ళో వాళ్లంతా ఎళ్లలోకి పోయి తలుపులు బెడాయించుకుని ఒడికిపోయేవారట ఆయన ఆయన కొడుకైన ప్రస్తుతం పట్నంలో ఉంటున్న గారు స్వరాజ్యం రాకముందు జస్టిస్ పార్టీలో ఉంటూ దేశానికి స్వాతంత్ర్యం వద్దని నానా ప్రయత్నాలు చేశారట అని మొదలుపెట్టాడు హనుమంతరావు మరి ఇప్పుడు ఈ నారాయణప్పారావు కాంగ్రెస్లో ఉండి దేశసేవ చేస్తున్నాడే అని అడిగింది సునీత కాకపోతే ఈ రాజ్యాలకి మనుగడ సాగదిగా గాలివాటం దేశభక్తులు మరీను అన్నాడు ముకుందరావు అది మన కర్మ చెప్పండి హనుమంతరావు గారు అంది సునీత ఈ నారాయణప్పారావు గారి తండ్రి కొందరిని చంపి కాలువల్లో పారేసేవాడని అనేవారు కానీ నారాయణప్పారావు మాత్రం ఆ కాంచనగంగ గంగ బంగాళాలోనే ఎందరో స్త్రీలను చెరిచేసి వాళ్ళ భర్తలను చంపేసి బంగళాలోనే పాతి పెట్టేయించేవాడని అనేవారు పెద్ద దివాణం కదా లోపల జరిగే ఈ మానభంగాలు హత్యలు బయటకు తెలిసేవి కావు అలాంటి వ్యధవి ఇప్పుడు దేశసేవలోకి దిగాడా మీ గ్రామంలో ఏ స్త్రీనన్న చెరిచి ఎవరైనా చంపించాడా అంది సునీత తీరిగ్గా వివరాలు తెలియగాని రాజాగారి దేవుడిలో పనిచేసే ఓ అమ్మాయి గురించి పుకార్లు పుట్టాయి ఆయన దగ్గర పనిచేసే కొందరు పాలేర్లను పనివాళ్లను మాయం చేసేసేవాడంటారు ఎవరూ చూడలేదనుకోండి కానీ వాళ్ళు ఎప్పటికీ కనిపించడం లేదంటే ఏమై ఉంటారు కొందరు మాత్రం ఆ పాలేళ్లు జమీందారు గారి డబ్బు దొంగతనం చేసేసి ఎక్కడికో పారిపోయారో అంటారు నిజానిజాలు మాత్రం దేవుడికే తెలియాలి దేవుడిలో పనిచేసే అమ్మాయి ఎవరో ఉందన్నారు ఏమిటా కథ అంది సునీత మా ఊళ్ళో తూర్పు కాపుల కుర్రాడు కూడా ఉండేవాడట వాడు కూడా జమీందారు ఇంట్లోనే పనిచేసేవాడట వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు పెళ్ళం చక్కని చుక్కలా ఉండేదట ఆ పిల్లని జమీందారు ఎప్పుడు ఎక్కడ చూశాడో తెలియదు కానీ ఆ కుర్రాడిని ఓ రోజున పిలిచి ఎరా ఎక్కడ్రా నీ ఇల్లు అని అడిగట వాడిల్లు ఊరు చివర తూర్పుపేటలో ఉండేదట అంత దూరంగా ఉండడం ఎందుకురా కావాలంటే కాంచనగంగ బంగ్లా ఆవరణలోనే చిన్న పాకేసుకుని ఉండమన్నట్ట వాడు ఒంటరివాడు వాడు వాడి భార్య తప్ప వారికి నాన్న బంధురెవ్వరూ లేరట జమీందార్ గారు రమ్మనగానే ముందు వెనుక ఆలోచించకుండా ఆ కాంచనగంగ బంగ్లాలోకి పోయి ఆ బంగ్లా ఆవరణలోనే చిన్న పాకేసుకుని ఉన్నాడట అది పేరుకి తాటాకుల గుడిసే గాని లోపల మాత్రం మామూలు కుటుంబాల కంటే మంచి సామాన్లవి ఉండేవట అవన్నీ జమీందారే ఇచ్చాట తర్వాత ఏం జరిగిందో పాపం పాపం పుణ్యం ఎవరికీ తెలీదు ఉన్నట్టుండి ఆ కుర్రాడు మాయమైపోయాడు ఆ అమ్మాయి ఏమైంది అంది సునీత ఏమో ఎవరైనా ఆరా తీయడానికి వాళ్ళకి బంధువులు అనేవాళ్ళు ఉంటే కదా అది ఊరా వల్ల అంది సునీత కోపంగా మరి ఆ కాంచనగంగ బంగళాలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయన్నారు కదా అవి ఎవరి ప్రేతాత్మలు అని మీ ఉద్దేశం అని అడిగింది సునీత దెయ్యాలు లేవు భూతాలు లేవు ఊరుకో అని ముకుందరావు సునీతను వారించి ఈ జమీందార్ గారు రాజకీయాల్లో ఎప్పుడు ఎందుకు ఎలా దిగాడు రాహను అన్నాడు దీనికి హనుమంతరావు సమాధానం చెప్పే లోపున సునీత అంది ఏముంది పల్లైతే ఒకటి ఆరా మాత్రమే మనుషులు దొరుకుతున్నారు నాయకుడైపోతే మొత్తం దేశాన్నే మర్డర్ చేసి మనభంగాలు యధేచ్ఛగా చేయొచ్చని గూడూరులో అరగంట ఆగిపోయి నెల్లూరులో ముప్పావు గంట ఎందుకు ఆగిపోయిన పోరమండల ఎక్స్ప్రెస్ కోతేసి బయలుదేరింది హనుమంతరావు తిరిగి కథను మొదలు పెట్టబోతూ ఉంటే జానకి ముందు భోజనాలు చేసి తాపిగా మాట్లాడుకోండి అని అందరికీ భోజనాలు వడ్డించింది భోజనాలు అయ్యాక హనుమంతరావు తిరిగి కథ మొదలు పెట్టాడు నారాయణ అప్పారావు గారు రాజకీయాల్లో చేరడం యాక్సిడెంటల్గా జరిగిపోయింది మన ఊళ్ళో రామ్మోహనం రంగారావు గారని ఓ జమీందారు ఉండేవారు ఆయన ఉండే ఊరికి ఈ అప్పారావు ఊరికి పది మైళ్ళ దూరం రంగారావు గారు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో తిరుగుతూ ఉండేవారు ఎన్నికలప్పుడు నారాయణప్పారావు గారే ఆయనకి సాయం చేసేవారు స్వరాజ్యం రాకముందు ఆయన బాగా చిరికిపోయారు కానీ రాజకీయాల్లో దిగి నాయకుడైపోయాక రెండు చేతుల గడించేశారు ఈసారి ఎన్నికలకి ఆయన నిలబడ్డాడు నారాయణప్పారావు గారి సహాయం కోరాడు అప్పటికే నారాయణప్పారావు పట్నంలో స్థిరపడిపోయాడు ఒక కూతురు అమెరికాలో కొడుకు కెనడాలో ఉన్నారు రంగారావు గారు ఎన్నికల్లో వీరి సాయం కోరగానే నారాయణప్పారావు గారు తన కాంచనగంగ బంగళ ఆయనకు తాత్కాలికంగా ఇచ్చి అంత దూరం ఉన్న పల్లె నుంచి ఎన్నికల ప్రచారం చేయటం కష్టం అందువల్ల ఈ ఊరొచ్చి అయిపోయే వరకు కుటుంబంతో పాటు కాంచన గంగలో ఉండమన్నారట రంగారావుకి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు ఒక్కడే కొడుకు ఆమె పోయింది రెండో భార్యకు ఇద్దరు ఆడపిల్లలు కొడుక్కి ఇరవై ఎనిమిదేళ్ళు ఒక కూతురికి ఇరవై మరో కూతురికి పద్దెనిమిదేళ్లు కొడుకు జులైగా తిరుగుతున్నాడని చెప్పి కోపంతో రంగారావు ఆస్తంతా ఇద్దరు కూతుళ్ళకి రెండో భార్యకి రాసేశాడు కొడుక్కి మాత్రం నెలకి వెయ్యి రూపాయలు జీవితాంతం ఇచ్చేటట్టు చేశాడు అతనిలా ఏర్పాటు చేయడానికి కారణం రెండో భార్యకు అతడంటే ఉన్న మంట వల్లే అంటారు ఎన్నికల ప్రచారం కోసం రంగారావు ఈ కొడుకు రెండో భార్య ఇద్దరు కూతుళ్ళు నారాయణప్పారావు గారి బంగళా కాంచన గంగలో విడుదీ చేశారు రంగారావు ఎన్నికల ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే కొడుకు అతని మీద వ్యతిరేక ప్రచారం చేసేవాడు నారాయణప్పారావు మాత్రం ఎప్పుడూ పట్నం విడిచి రాలేదు కొంతమంది అనేది ఏమిటంటే అతను అప్పుడప్పుడు రంగారావు లేని సమయంలో వచ్చి వెళ్ళిపోయేవాడట వచ్చేవాడో ఎవరి కోసం వచ్చేవాడో ఎవ్వరికీ తెలియదు ఒకరోజు అర్ధరాత్రి రంగారావు గారు ఎన్నికల ప్రచారం చేసొచ్చాడు అతను అతని భార్య కిందంతస్తులో పడగదిలో పడుకునేవారు పై అంతస్తులో కూతుళ్ళిద్దరూ ఉండేవారు మూడో అంతస్తులో కొడుకు పడుకునేవాడు తాగుడు జల్సాలు తప్ప అతనికి మరొకటి తెలియదనేవారు ఒకరోజు అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకి అతను ఎక్కడి నుంచో వచ్చాట తప్పతాగి ఉన్నాట వచ్చి రాగానే కిందంతస్తులో పడుకున్న రంగారావుని అతని రెండో భార్యని తల మీద ఇనుపురాడితో కొట్టి చంపేశాడట ఆ తరువాత పైకెళ్లి రంగారావు కూతుల నిద్దర్నీ కూడా అలానే తలల మీద కొట్టి చంపేశాడట కానీ నిషాలో అక్కడే పడిపోయి ఉండిపోయాడట తరువాత పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు కేసైంది అతను ఆస్తి కోసం ఇన్ని హత్యలు చేశాడని ప్రాసిక్యూషన్ కథనం కానీ అతను మాత్రం తను ఏ హత్య చేయలేదని భూరు భూరును ఏడ్చాడు అతనికి ఉరిశిక్షను హైకోర్టు ఖాయపరిచింది ఆ శిక్ష అమలు జరిపేసేపుడల్లా అతనికి అంతు తెలియని జబ్బు చేసేది ఉరిశిక్ష వాయిదా పడేది ఆ ప్రాంతాల్లో అంత పేరు ప్రఖ్యాతులైన నాయకుడు పోగానే చివరికి ప్రజ బలవంతం మీద రాజకీయాల్లోకి ప్రవేశించి ఆఖరికి ప్రభుత్వంలో ఒక ముఖ్య నాయకుడైపోయాడు నారాయణప్పారావు ఒకవేళ ఈ నారాయణప్పారావే వాళ్ళందరినీ హత్య చేశాడేమో అన్నాడు ముకుందరావు కానీ ఆ సమయంలో ఆయన నగరంలో మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్నాడు తను ఎక్కడో ఉండి ఇక్కడ ఈ పనిచేయించవచ్చుగా అంది సునీత వచ్చు కానీ చివరికి ఆ కుర్రాడే జ్ఞప్తికి తెచ్చుకుని అక్కడ తాగింది ఎలా చంపింది కేవలం డబ్బు కోసమే అందరినీ హతమార్చానని వివరంగా చెప్పాడు తరువాత మళ్ళీ తనకేం తెలియదని ఎవరో బలవంతంగా తన చేత చంపించాలని చెప్పేవాడు సైకియాట్రిస్టులు అతన్ని పరీక్షించి అతనికి పిచ్చి లేదు అని నిర్ధారణ చేశారు గాని చంపేటప్పుడు మందునిషాలు వెర్రివాడిలా అంత చేశాడని ఖచ్చితంగా చెప్పారు ఏ ఎమోషన్లో హత్యలు చేసినా అతను డబ్బు కోసమే చేశాడు కాబట్టి ఉరిశిక్షే ఖాయమైంది అయితే అతనికి ఇంతకాలమైన ఉరిశిక్ష అమలు జరపబడలేదు ఏ క్షణాన అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటాడో అప్పుడే అతని మెడకి ఉరితాడు బిగించబడుతుంది జీవన్ మరణాల మధ్య ఊగులాడుతున్నాడు ఆ భాగ్యుడు ఎందుకు రైలు సడన్ బ్రేక్తో ఆగిపోయింది రైలు కింద ఒక ఆడమనిషి పడిపోయింది ముక్కలు ముక్కలైపోయింది తల తెగిపోయి ఎక్కడ దూరంగా పడిపోయింది చేతులు ఛాతి కడుపు ఏ భాగం కూడా ఆనవాలు కట్టలేనంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయాయి రక్తం రైలు లైనంత చిమ్మి ఉంది దూరంగా తెగిపడి ఉన్న తలకాయను మాత్రం ఆకాశం వైపు చూస్తుంది దాన్ని తయారు చేసిన బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తోందా అన్నట్టు నిలువు చూపుతో చూస్తోంది పక్కనే పన్నెండేళ్ల కుర్రాడు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు బ్రతుకున్నప్పుడు ఆ జీవి ఏ సమస్యలతో అష్టకష్టాలు పడిందో కదా ఇప్పుడు అవేమీ ఆమెకు పట్టవు బాధించవు చచ్చిపోయాక జీవి ఎక్కడికి పోతుందో బలవన్మరణం పొందిన వాళ్లంతా భూతప్రేతాలై తిరుగుతుంటారంటారు నాన్సెన్స్ అనుకున్నాడు ముకుందరావు తనకు తెలియకుండానే వెధవ పిచ్చిభావాలతో మూఢనమ్మకాల్లో పడిపోతున్నాడా అంతవరకు ఆగకుండా తిరుగుతున్న యంత్రం ఠక్కున ఆగిపోతే ఆ యంత్రాన్ని తిప్పే శక్తి కూడా భూతం దెయ్యం అవుతుందా తనకు తెలియకుండానే ముకుందరావు యాంత్రిక శక్తిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు యంత్రం తిరిగేందుకు శక్తి కావాలి మనిషి బ్రతికేందుకు శక్తి కావాలి యంత్రం ఆగిపోతే మనిషి చచ్చిపోతే ఆ శక్తి ఏమైపోతుంది ఎక్కడికి పోతుంది చ యంత్రం నడిచేందుకు ఉపయోగపడే శక్తి వేరు మనిషి ప్రాణశక్తి వేరు రెండింటికి సంబంధమే లేదు అయితే ఈ రెండు శక్తులు ఏమిటి అతనికి తెలియదు అరగంట తర్వాత రైలు కోతేసింది హనుమంతరావు ముకుందరావు కంపార్ట్మెంట్లోకి వచ్చారు జానకి కంగారుగా అడిగిన ప్రశ్నలన్నింటికి హనుమంతరావే జవాబులు చెప్పాడు ఆవిడదే బలవన్మరణం కాబట్టి తప్పకుండా దయమవుతుంది అని తేల్చిపారేశాడు రైలు బాపట్లకు వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది ఆ స్టేషన్లో ఎక్స్ప్రెస్ ఆగదు అయినా ఆగి పావుగంట తరువాత బయలుదేరింది మళ్లీ వాళ్ల సంభాషణ దేశనాయకుడైన నారాయణప్పరావు మీదకు మళ్ళింది వంద గొడ్లను తిన్న రాబొందికి ఒకటే గాలిపెట్టు అన్నాడు హనుమంతరావు నారాయణప్పరావు ఇక్కడ ఇందరిని బాధలు పెట్టి హింసించేవాడు నగరం వెళ్ళాక జనాన్ని ప్రభుత్వాన్ని తినేస్తున్నాడు మందు లేని రోజులేదు లక్షల్ లక్షల ప్రజాధనాన్ని కొట్టేస్తున్నాడు పోలీసుల నుంచి యాంటీ కరప్షన్ వాళ్ళ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి తప్పించుకుంటున్నాడు చేతిలో అధికారము హోదా ఉందిగా ప్రభుత్వం పత్రికల ప్రజల గోల పడలేక సరదాగా ఎంక్వైరీ కమిషన్లు వేస్తుంటే అసలైన నిష్కళంక దేశభక్తుడిగా తప్పించుకుని నిర్దోషిగా రుజువైపోతున్నాడు ఎక్కడే ఉండి ఉంటే ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు కాబట్టి అతని తండ్రిని చంపేసినట్టుగా చిత్రవద చేసి పారేసి ఉండేవారు అన్నాడు హనుమంతరావు అతని తండ్రిని హత్య చేశారా అంది సునీత ఉత్సాహంగా ఆయన సంస్థానంలోనే రామకృష్ణమూర్తి గారని ఓ గుమస్తా లాంటి దివాన్ ఉండేవాడు అతను దుర్మార్గుడే గాని కాస్త చిన్న దుర్మార్గుడు అతను బంజర్ భూములు తన పొలాల్లో కలిపేసుకునేవాడు అంతకు తప్ప రాజాగారిలా స్త్రీలజోలికి పోయేవాడు కాదట తన దివాన్ అలా గొప్పవాడైపోవడం పెద్ద వారికి కన్నెర్రగా ఉండేదట అతను ఆ దొంగ భూముల్ని ఆక్రమించి సేద్యం చేయించుకుంటూ ఉంటే పెద్దరాజావారు సరిగ్గా పొలం పంట చేతికొచ్చే ముందు ఆ బళ్ళని దేవుడికి తరలించేవాడట అది దివాన్ గారికి కోపాన్ని తెప్పించేది ఇలా ఒకేడాది రెండేళ్లు కాదు పదేళ్లు వరుసగా జరిగేసరికి ఒక రోజున ఆయన పెద్దరాజావారిని అడిగాడట దాంతో ఆయనకి కోపం వచ్చి రామకృష్ణమూర్తి గారిని చింతజువలతో బాధించాడట ఇది మనసులో పెట్టుకుని ఈయన పెదరాజావారిని ఎవ్వరూ లేని సమయం చూసి చిత్రవాద చేసి చంపేశాడట తరువాత ఆయన ఎక్కడికి పోయాడో ఎవ్వరికీ తెలియదట పెదరాజ వారు భూతమై జనాన్ని పీడిస్తున్నాడు అని అంటారు అంటే ఈ దెయ్యాలకి మొదటి గురువు ఈ గారే అన్నమాట అంది సునీత ఎక్స్ప్రెస్ విజయవాడ ఐదు గంటలు లేటుగా దాదాపు ఏడు గంటలప్పుడు చేరింది అంత మనోరమ హోటల్కి వెళ్ళి స్నానాలు భోజనాలు ముగించారు హనుమంతరావు ట్యాక్సీని తీసుకొచ్చేందుకు వెళ్ళాడు ఆ ఊరు విజయవాడకు దాదాపు తొంభై మైళ్ళ దూరం అడవి రోడ్డు కొండ ప్రాంతం అటువైపు రావడానికి ఏ టాక్సీ వాడు ఒప్పుకోలేదు రాను పోను టాక్సీ డబ్బు పైన మరో యాభై ఇస్తానన్నాక ఒక మొసలి డ్రైవరు ఆశపడి వచ్చాడు ఆ మొసలి డ్రైవర్లానే ఆ ట్యాక్సీ కూడా సన్యాసాశ్రమం స్వీకరించేసి లోకానికి అతీతంగా ఉన్నట్టుంది సామాన్లు డిక్కీలో సర్దేశారు ముందు డ్రైవరు ముకుందరావు హనుమంతరావు కూర్చున్నారు వెనుక సీట్లో జానకి శ్రీనాథ్ శ్రీలక్ష్మి సునీత కూర్చున్నారు శ్రీనాథ్గాడికి ముందు సీట్లో కూర్చోవాలి ఉంది కూర్చుని ఆ దెయ్యాల్ని చూడాలనుంది కానీ తండ్రి భయం వల్ల కిక్కురు అనకుండా తల్లి పక్కన కూర్చున్నాడు దెయ్యాలు అనేవి ఎలా ఉంటాయో వాడికి తెలియదు కాన్వెంట్లో వాడి మిస్సమ్మలు అప్పుడప్పుడు ఈ దెయ్యాల గురించి ఇంగ్లీష్లో చెప్పేవారు కానీ ఇవన్నీ ఇంగ్లీష్ దెయ్యాలు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ తిరిగే భూతాలు వాటికి ఇంగ్లీష్ తప్ప మరో భాష తెలియదు అదీగాక వాటిని చూడాలంటే తను పెద్దవ్వాలి అమెరికాయో ఇంగ్లాండో వెళ్ళాలి అప్పుడు వాటిని చూడాలి ట్యాక్సీ కదిలింది ఆఫీస్ ఫైల్స్లా ఏలూరు చేరేప్పటికీ తొమ్మిది దాటింది ఇంకా రెండు గంటల ప్రయాణం గుండుగోలను దాటి రోడ్డు తిరిగింది ఆ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు జనసంచారం అంతగా లేదు లారీలు మాత్రం అటూ ఇటూ పోతున్నాయి ట్యాక్సీ మెల్లగా గాండ్రిస్తూ పోతుంది చలికాలం కాబట్టి చల్లగాలి మోహాలకి కొడుతుంది ముకుందరావు హనుమంతరావు సునీత డ్రైవరు శ్రీనాథ్ ఎదురుగా చూస్తున్నారు రోడ్డుకి రెండు వైపులా అపర జీభూతాల్లా ఉన్న చెట్లు మెల్లగా వెనక్కిపోతున్నాయి డ్రైవర్ గారు భైరవపురం పొలిమేరల్లో దెయ్యాలున్నాయంటున్నారు నిజమా అని అడిగాడు ముకుందరావు డ్రైవరు చప్పును పక్కకి తిరిగి ముకుందరావు వైపు చూశాడు ఇప్పుడు ఆ దెయ్యాల సంగతి ఎందుకండి బాబు అన్నాడు ఏం లేదు మా తమ్ముడు ఉన్నాయంటున్నాడు అసలు దెయ్యాలనేవే లేవని నేనంటున్నాను చూడక లేవని మీరు అనుకోవచ్చు కానీ నేను నా కళ్ళతో చూశానండి చూడటమే కాదు మాట్లాడానండి అవి ఆడించినట్టల్లా ఆడానండి ట్రాష్ అన్నాడు ముకుందరావు ఇది సినిమా కథ కాదండి సార్ ట్రాష్ అనడానికి ఆయన చెప్పేది కాస్త ముందు వినిపించుకోండి అంది సునీత చెప్పండి డ్రైవర్ గారు ఏమిటో దెయ్యాలు ఎలా మాట్లాడారు ఏమన్నా ప్రమాదాలకి గురయ్యారా ఒకసారి నలజర్ల నుంచి ఒక తోలుబొమ్మలాటోళ్ళు ఆ ఊరెళ్తూ ఉంటే ఆళ్లతో పాటు నేను వెళ్ళానండి దెయ్యాలు మమ్మల్ని అందరినీ తప్పించేసి నాన్న తెప్పలు పెట్టేసేయండి ఎప్పటికీ తలుచుకుంటే చాలు ఎన్నుమూకల నుంచి సలిపుట్టుకొస్తాది అన్నాడు డ్రైవరు ఆ దెయ్యాలు ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నాయంటావా డ్రైవర్ గారు అడిగింది సునీత దీనికి మొసలి డ్రైవరు సమాధానం లోపున హనుమంతరావు అన్నాడు అవి ఇప్పుడు జనసంచారం వల్ల చాలా వరకు పోయాయి ఎక్కడికి పోయాయంటావు అన్నాడు ముకుందరావు సినిమాలు తీయడానికి మద్రాసుకు వచ్చేసి ఉంటాయి అంది సునీత ఉండు సుని ఏరా హాను కొన్నింటికి ఇక్కడ ఆయుష్ అయిపోయి ఉంటుంది ఇంకా తీరనివి అంటే కరోడా రకాలు ఎక్కడే కొట్టుకులాడుతూ ఉంటాయి ట్రాష్ అని గొనుక్కున్నాడు ముకుందరావు ఇంతలో మోసలి డ్రైవర్ అందరినీ ష్ అంటూ వారించాడు కారు స్పీడ్ తగ్గించాడు నుండి ఆ దూరంగా కనిపించేదే భూతాల మర్రి అయితే అక్కడాపు అన్నాడు మూకుందరావు ఎందుకండి అర్ధరాత్రి అయిపోయింది వెళ్ళిపోదాం అంది జానకి అవునరా నాని కావాలంటే రేపొచ్చి చూద్దాం అన్నాడు హనుమంతరావు కాదు ఆపమన్నాడు మూకుందరావు అతని పక్షమే వహించి సునీత శ్రీనాథులు కూడా ఆపమన్నారు మోసలి డ్రైవర్కి ఏమనడానికి పాలుపోలేదు ఆపడానికి ప్రయత్నమూ చేయలేదు కానీ ఎదురుగా పది వచ్చి కారుని బలవంతంగా ఆపేసినట్టు కారు సడన్గా ఆగిపోయింది ఇంజన్ ఆగలేదు వెనక చక్రాలు మాత్రం గిర్రను తిరిగిపోతున్నాయి మిగిలిన కథ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ